వెల్కమ్ టు జాబ్ నోటీస్ బోర్డ్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వేలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ భర్తీకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్ర తెలంగాణలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ తదితర విషయాలు తెలుసుకుందాం. ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం వాట్సాప్ గ్రూప్ ఇన్విటేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని చెప్పి ఇచ్చారు. పర్మనెంట్ జాబ్స్ ఇవి. వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 9, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి. టోటల్ 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 1/6/2019 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు. డిజిగ్నేషన్ అండ్ పే స్కేల్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి 18,000 నుంచి 66,000 వరకు వస్తుంది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతో పాటుగా టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్లో అయితే 25 వర్డ్స్ చేయగలగాలి. అలాగే హిందీలో అయితే 20 వర్డ్స్ పర్ మినిట్ చేయగలగాలి. దాంతో పాటుగా హెచ్ఆర్లో కానీ ఫైనాన్స్లో కానీ పబ్లిక్ రిలేషన్స్లో కానీ ఏదైనా సెంట్రల్ కానీ స్టేట్ ప్రైవేట్ ఫర్మ్స్లో కానీ 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. జనరల్ ఆర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళకి డిగ్రీలో 60% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఆర్ పీడబ్ల్యూడీ వాళ్ళకి డిగ్రీలో 50% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. సో www.rights.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికెట్స్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, పీడబ్ల్యూడీ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో తీసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ ఇచ్చారు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో తీసుకువెళ్లాలో ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో తీసుకుని వెళ్ళాలి. ఎగ్జామ్ సెంటర్స్, సో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. ఢిల్లీ ఆర్ గుర్గాన్, కోల్కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్, నాగ్పూర్ ఇవి ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. సో మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు. సో ఈ మెయిల్ ఐడి ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అధికారుల్ని. అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగచ్చు. సో మండే టు ఫ్రైడే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మీరు కాల్ చేయొచ్చు. సో కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కు సంబంధించిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 4/6/2019, లాస్ట్ డేట్ 25/6/2019. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్